నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని టిట్కో ఇళ్ల ఎదుట లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. టిట్కో గృహాలకు రుణం కట్టమని తరచూ బ్యాంకర్లు ఇబ్బందులు గురిచేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా పొదుపులో జమ చేసుకున్న నగదును టిట్కో గృహాలకు జమ చేసుకుంటున్నారని వాపోయారు. అప్పులు చేసి మరీ టిట్కో గృహాల కోసం 100,000 రూపాయలు 50,000 వంతున చెల్లించడం జరిగిందన్నారు. ఆ డబ్బులు రాక ఇల్లు లేక బ్యాంకర్ల ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళా లబ్ధిదారులు బోరున విలపిస్తున్నారు. ఈ విషయంపై అధికారుల వద్దకు వెళ్లినా సరైన సమాధానం కూడా చెప్పలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి టిట్కో ఇళ్ల రుణాలను రద్దు చేసి బ్యాంకర్ల నుంచి వస్తున్న ఒత్తిడిని తగ్గించాలని వారు కోరుతున్నారు. జగన్ సంఘం వచ్చేది మేము తీసుకెళ్ళేది రండి వెళ్దాం అలాగైనా మాట్లాడండి మేము రాకూడదామని చెప్పన్నాడు. మేము తిరిగి తిరిగి ఆయన చుట్టూ తిరిగి బామ్మాయి పై కమ్ము కూర్చున్నాము. బ్యాంక్ వెళ్ళేమో రోజు మెసేజ్లు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి, సార్ మేము 100,000 కట్టున్నామంటే బ్యాంక్ మేనేజర్ ఏమంటాడంటే మీరు మున్సిపాలిటీకి కట్టారమ్మా, బ్యాంకుకి కాదు సంబంధం లేదు ఇది, మీరు మున్సిపాలిటీ కమిషనర్ అడగమని బ్యాంక్ వెళ్ళంటారు. మున్సిపాలిటీకి వెళ్తే ఆయన ఏమంటే కామ్గా వస్తాయి మీకు 50,000 వస్తాయి, 50,000 రిటర్న్ వస్తే మేము బ్యాంక్ కట్టాలని మేము ప్లాన్ చేస్తున్నాం, కానీ 50,000 రిటర్న్ ఎప్పుడు వస్తే అప్పుడే మేము బ్యాంక్ కడతాం. అంతవరకు మేమేం చేయలేదు సార్. మీరు ఎన్ని మెసేజ్లు పెట్టుకోండి, ఎంతమంది లాక్లు వేసుకుంటారు వేసుకోండి, ఎంతమంది బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెడతానో నిలబెడ. ఇప్పుడు మమ్మల్ని ప్రతి ఒక్కరు బ్యాంక్ వాళ్ళు లోన్ కట్టమని 20 రూపాయలు వడ్డీ కానీ 30 రూపాయలు వడ్డీ పెట్టి కట్టమని ప్రెజర్ చేస్తున్నారు. అట్లా మేము కట్టలేని పక్షాన 10 మంది గ్రూప్ చేసుకున్న వాళ్ళు మేము లీడర్ కావున నా డబ్బులు తీసి 5,000 రూపాయలు లోన్కి వేసుకున్నాడు. ఇప్పుడు మేము ప్రతి నెల అలా వేసుకోవాలంటే మాకు కుదరదు. మేము ఎట్లా చేయాలా? మేము అంగళ్ళల్లో పని చేసుకుని బతికే వాళ్ళము. మిమ్మల్ని నమ్ముకొని పాదయాత్రలో ఫ్రీగా ఇచ్చారనే నెలకి మేము ఇంత దూరం వచ్చాము. ఈరోజు వాళ్ళు బ్యాంకు వాళ్ళు మేము తాళాలు వేసుకుని వెళ్తానంటుండ్రు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలా? ఆ రోజు జగనన్న మీరు రుణమాఫీ చేస్తానంటేనే మేము ఇంత దూరం వచ్చాము. మీరు లోన్ కడితే మేము పక్క లోన్కి లోన్ ఇస్తాము అని అంటుండ్రు. మేమే భయపడి మీరు లోన్ చేసుకోబోకనని చెప్పాను తీసుకొచ్చాము ఈరోజు. ఇప్పుడు మేము తెచ్చుకున్న 6,000 జీతాలలో 4,500 లోన్ కట్టామా? 22 సంవత్సరాలు లోన్ కట్టమంటే మేము ఏ విధంగా కట్టాము? మాకు ఇప్పుడు 40 ఏళ్ళు, మేము ఇంక 22 ఏళ్ళు ఎప్పుడు కట్టాలి? ఏ విధంగా ఫీజులు కట్టుకోవాలా? ఎలా బతకాలా? ఎలా తినాలి? అది స్వామి మా కమిషనర్ ని సార్ మేము 100,000 కట్టాము, కొంతమందికి 50,000 ఇచ్చారు మీరు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1,319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.